వచ్చినవి కాదు. వీటికి అసెంబ్లీలో బడ్జెట్ ద్వారా ఆమోదం కూడా తెలిపినటివి. మరి అటువంటివి 60 నెలల కదా, దేవుడెరుగు 57 నెలలు కాకమునిపే జగన్ను కట్టడి చేయడం కోసం ఢిల్లీతో కుట్రలు పన్ని ఆ బటన్లు నొక్కిన సొమ్మును నా అక్క చెల్లి మన కుటుంబాలకు రాకుండా అడ్డు తగిలే దౌర్భాగ్యపు పరిస్థితిలోకి వీళ్ళంతా దిగజారిపోయారు అని అంటే ఆలోచన చేయమని అడుగుతా ఉన్నా. నేను ప్రతి అక్క చెల్లెమ్మకు చెప్తా ఉన్నాను, వారి కుటుంబ సభ్యులకందరికీ కూడా చెప్తా ఉన్నది ఒకటే, ఇన్ని సంవత్సరాలు ఇన్ని నెలలు ఏ పథకం ఎప్పుడు ఇస్తుందో, ఏ పథకం ఎప్పుడు వస్తుందో మొట్టమొదటిసారిగా రాష్ట్ర చరిత్రలో ఎప్పుడు జరగని విధంగా బీ జగన్ ఏకంగా ఒక క్యాలెండర్ ఇచ్చి ఏ నెలలో ఏ పథకం వస్తుంది అని చెప్పి ఇచ్చిన పాలన ఎప్పుడైనా జరిగింది అని అంటే అది మీ బిడ్డ పాలన కాదా అని అడుగుతా ఉన్నా. మరి ఇన్ని నెలలు ఇన్ని సంవత్సరాలు మీ జగన్ క్రమం తప్పకుండా క్యాలెండర్లో చెప్పిన విధంగా ప్రతి నెల ఇస్తూ పోతా ఉన్న మీ జగన్కు ఇబ్బందులు పెట్టడానికి చివరిలో కట్టడి చేస్తే మాత్రం నా అక్క చెల్లెమ్మల కుటుంబాలు ఊరుకుంటారా అని అడుగుతా ఉన్నాడు మీ బిడ్డ. ఓటనే అస్త్రంతో చంద్రబాబు నాయుడుకు ఆయన చేస్తా ఉన్న కుట్రలకు గట్టిగా బుద్ధి చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నాను. మీ బిడ్డగా నేను మాట చెప్తా ఉన్నా, వీళ్ళు ఎవరు అడ్డుకున్నా కూడా మీ బిడ్డ విజయాన్ని ఆ దేవుడు దయా మీ చల్లని ఆశీస్సులు ఉన్నంత కాలం ఏ ఒక్కడు ఆపలేడు అని మీ బిడ్డ చెప్తా ఉన్నాడు. మళ్ళీ మీ బిడ్డే అధికారంలోకి వస్తాడు. జూన్4న అధికారంలోకి వచ్చిన వెంటనే ఒక వారంలోనే ఈ బటన్లన్నీ కూడా క్లియర్ చేస్తాడు మీ బిడ్డ అని చెప్తా ఉన్నాడు. ప్రతి ఒక్కరిని కూడా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోమని చెప్తా ఉన్నా. కుట్రలు చేస్తా ఉన్న ఈ చంద్రబాబు దగ్గర డబ్బులు ఎక్కువ ఉన్నాయి. ఎందుకంటే చంద్రబాబు జగన్ మాదిరిగా బటన్లు నొక్కలేదు. గతంలో చంద్రబాబు 14 ఏళ్ళు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. ఆయన మీ జగన్ కన్నా ముందు 5 సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలన చేశాడు. కానీ ఏ రోజు అదే రాష్ట్రమైనా అదే బడ్జెట్ అయినా ఏ రోజు చంద్రబాబు ప్రజల కోసం అక్క చెల్లెమ్మల కుటుంబాల కోసం బటన్లు నొక్కలేదు? ఏ ఒక్క అక్క చెల్లెమ్మకు డబ్బులు ఇచ్చిన పరిస్థితి ఎప్పుడూ లేదు, ఏ పథకము లేదు. కానీ మీ బిడ్డ అలా కాదు. ఈ 5 సంవత్సరాలలో ఈ 59 నెలల కాలంలో మీ బిడ్డ 130 బటన్లు నొక్కాడు. ఏకంగా 270,000 కోట్ల రూపాయలు నా అక్క చెల్లెమ్మల కుటుంబాల ఖాతాలకు మీ బిడ్డ పంపాడు. కాబట్టి మీ జగన్ దగ్గర చంద్రబాబు మాదిరిగా డబ్బులు ఉండకపోవచ్చు. చంద్రబాబు దగ్గర ప్రజల దగ్గర ప్రజలను దోచేసిన సొమ్ము చాలా ఉంది. ఆ దోచేసిన సొమ్ములో చంద్రబాబు ప్రజలకు పేదలకు లోబర్చుకునేదానికి మోసం చేసేందుకు ఎన్నికల రోజు 2,000 ఇస్తాడు, 3,000 ఇస్తాడు, కొన్ని చోట్ల 4,000-5,000 కూడా ఇస్తాడు. కానీ నేను ప్రతి ఒక్కరికి కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, నా అక్క చెల్లెమ్మల కుటుంబాలందరికీ కూడా ఒక్కటే చెప్తా ఉన్నా, ఆ డబ్బు చంద్రబాబు ఇచ్చేది ఎన్నికల రోజు మాత్రమే ఇచ్చే డబ్బు. ఆ డబ్బు అంతా మనదే, మన దగ్గర దోచేసిన సొమ్మే. కాబట్టి ఆయన ఇస్తే ఏ ఒక్కరు వద్దు అనద్దండి అని చెప్పి మీ సందర్భంగా చెప్తా ఉన్నా. కానీ ఓటు వేసేటప్పుడు మాత్రం ఖచ్చితంగా ఒకటే ఒకటి గుర్తుపెట్టుకోండి, నేను మీ అందరికీ కూడా చెప్తా ఉన్నా. ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది కులాల మధ్య యుద్ధం కాదు, జరుగుతూ ఉన్నది ఈరోజు రాష్ట్రంలో జరుగుతూ ఉన్నది ఈరోజు క్లాస్ వార్ జరుగుతూ ఉంది. పేదవాడు ఒకవైపున, పెత్తందాలు మరోవైపున ఉండే ఈరోజు యుద్ధం జరుగుతూ ఉంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. ఎవరు మీకు మంచి చేశారు? ప్రతి ఒక్కరూ కూడా ఓటు వేసే ముందు మీ ఇంట్లో ఉన్న మీ భార్యలతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న ఆడపడుచులతో మాట్లాడండి, మీ ఇంట్లో ఉన్న మీ అవ్వ తాతలతో మాట్లాడండి. చిన్నపిల్లలని చెప్పి పిల్లలను కూడా వదిలేయద్దండి. పిల్లల అభిప్రాయం కూడా తెలుసుకోండి. తెలుసుకున్న తర్వాత ఎవరి వల్ల, ఏ ప్రభుత్వం వల్ల, ఎవరి వల్ల మీ ఇంటికి మీ కుటుంబానికి మంచి జరిగింది, ఎవరు ఉంటే ఆ మంచి కొనసాగుతుంది అన్నది మాత్రమే మీరు వేసే ఓటును డిసైడ్ చేసేట్టుగా పెట్టుకోమని కోరుతా ఉన్నా. ఈ విషయం చెప్పడం చాలా అవసరం కాబట్టి ఖచ్చితంగా చెప్తా ఉన్నా. అదేవిధంగా ఈ ప్రాంతంలో ఉన్న భూములకు సంబంధించిన విషయం గురించి రాజా నాకు కింద మాట్లాడాడు. ఈ విషయం నాకు తెలుసు. అన్ఫార్చునేట్గా ప్రాసెస్లో ఉన్న ఫైలు క్లియర్ చేయలేకపోయాం. ఈ లోపల అనుకోకుండా ఊహించని విధంగా వేగంగా షెడ్యూల్ ప్రకటించారు. షెడ్యూల్ అంత వేగంగా ప్రకటిస్తారని కూడా ఎవరూ అనుకోలేదు.
కానీ వేగంగా వాళ్ళు షెడ్యూల్ ప్రకటించి ఎలక్షన్ పోస్ట్ పోన్ చేసిన కార్యక్రమంలో అనుకున్న మేరకు నేను చేయలేకపోయా. కానీ ఇదే ఇక్కడే నిలబడి నేను చెప్తా ఉన్నా, ఈ భూములకు సంబంధించి, ఈ గ్రామం స్పెషలీ సంబంధించి, ఈ భూములకు సంబంధించి రాజా ఏదైతే నాకు చెప్పాడో అది మనం అధికారంలోకి వచ్చిన తర్వాత నేను సాల్వ్ చేసి మళ్ళీ మీ అందరి సమక్షంలోనే మీటింగ్ పెట్టి మళ్ళీ మీ అందరికీ మంచి చేస్తారని మాత్రం సవినయంగా తెలియజేస్తా ఉన్నా. ఈ విషయాలన్నీ కూడా చెబుతూ మీ అందరితో కూడా నేను కోరేది ఒకటే, జరగబోతా ఉన్న ఈ కురుక్షేత్రంలో 175కు 175 అసెంబ్లీ స్థానాలు, 25 MP స్థానాలకు 25 MP స్థానాలు, ఒక్క సీటు కూడా తగ్గేందుకే వీల్లేదు. సిద్ధమేనా? ఇక్కడో అక్కడో ఎక్కడో మన గుర్తు తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటే అన్నా మన గుర్తు ఫ్యాన్, చెల్లి మన గుర్తు ఫ్యాన్, అక్క మన గుర్తు ఫ్యాన్, అన్న మన గుర్తు ఫ్యాన్, తమ్ముడు మన గుర్తు ఫ్యాన్. మంచి చేసే ఈ ఫ్యాన్ ఎక్కడుండాలి? ఇంట్లోనే ఉండాలి. చెడు చేసిన సైకిల్ ఎక్కడుండాలి? ఇంటి బయటే ఉండాలి. తాగేసిన టీ గ్లాస్ ఎక్కడుండాలి? సింక్లోనే ఉండాలి. ఈ విషయాలన్నీ కూడా గుర్తుపెట్టుకోమని సవినయంగా మీ అందరికీ మనవి చేస్తూ, నా కుడి పక్కన రాజా ఉన్నాడు, నాకు తమ్ముడు సొంత తమ్ముడు ఎక్కడా లేడేమో అని చెప్పి ఒక్కొక్కసారి బాధ అనిపిస్తుంది, కానీ రాజాని చూసినప్పుడు మాత్రం నాకు సొంతంగా తమ్ముడు ఉన్నాడు అన్నది మాత్రం ఖచ్చితంగా ఒకటికి రెండు సార్లు భరోసా కలుగుతుంది. మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ అన్ని రకాలుగా తోడుగా ఉంటాడు. గొప్ప మెజారిటీతో రాజాను ఆశీర్వదించండి. మీ అందరికీ నేను చెప్తా ఉన్నాను, వచ్చే 5 సంవత్సరాలలో రాజాకి నేను ఇంకా మంచి చేస్తూ మీ అందరికీ ఇంకా మంచి రాజా ద్వారానే చేయిస్తానని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా. రాజాకు ఒక ఓటు వేస్తే ఇంకొక అడ్వాంటేజ్ కూడా ఉంది. రాజాకు ఒక ఓటు వేస్తే రాజాతో పాటు గణేష్ పనిచేస్తాడు, గణేష్తో పాటు విజయమ్మ పనిచేస్తుంది, అమ్మతో పాటు రాజా భార్య కూడా పనిచేస్తుంది. అదే పొరపాటున జనసేన అభ్యర్థికి ఓటేస్తే ఏమవుతుంది? ఇక్కడే మీ అందరినీ కూడా ఉద్యోగాలు ఇస్తాను అని చెప్పి మోసం చేసి చీటింగ్ కేసులు ఎదుర్కొంటా ఉన్న వ్యక్తికి మీరు ఓటేస్తే ఏమవుతుంది? మళ్ళీ ఉద్యోగాలు ఇస్తానని చెప్పి మీ అందరి దగ్గర డబ్బెత్తుతాడు. ఇది జరుగుతుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా గుర్తుపెట్టుకోమని కోరుతా ఉన్నా. అదేవిధంగా నా కుడి నా ఎడం పక్కన సినన నిల్చుంటా ఉన్నాడు ఎంపీగా, డాక్టరు సౌమ్యుడు, మీ అందరికీ తెలిసినవాడు, పరిచయస్తుడు, మంచివాడు, మంచి మనసున్నవాడు, మీ అందరికీ మంచి చేస్తాడన్న సంపూర్ణ విశ్వాసం నాకుంది. అన్నను గొప్ప మెజారిటీతో ఎంపీగా గెలిపించవలసిందిగా మీ అందరినీ కూడా రెండు చేతులు జోడించి మీ బిడ్డ పేరున ప్రార్థిస్తా ఉన్నాడు. వైపున ఉన్నాడు, ఫలాన్ని మంచి చేశాము అనుకునే దానికి ఒక్కటంటే ఒక్కటి లేని వాళ్ళంతా కూడా ఈరోజు ఏమవుతా ఉన్నారు. మీ ఇంట్లో మంచి జరిగి ఉంటే మీ బిడ్డకు తోడుగా మీరే కావండి, మీ బిడ్డకు సైనికుడిగా మీరే కదలండి. మంచి జరిగి ఉందా లేదా అన్నది మాత్రమే ఆలోచన చేయండి. మీ ఇంట్లో మీ బిడ్డ వల్ల మీకు మంచి జరిగి ఉంటే మాత్రం మీ బిడ్డకు సైనికులుగా మీరే నిలవండి అని చెప్పి సందర్భంగా కోరుతా ఉన్నా. ఇచ్చిన మాట కప్పిత ఓటు, మీ యుద్ధని చెప్పిన దమ్మున్నది జగను, చెప్పిన మాట చెప్పినట్టుగా